हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। सो फ्रेंड्स, इलांट आश्चर्यकरमैन विषयाल कोसम मन चैनल तप्पकुंडा सब्सक्राइब अनेदि चेसुकोंडि। पित्तुलम्मी 18.5 लक्षलु संपादिंचिन महिळ ची याक अंटारा। पित्तु अनगाने चाला मंदि अनेदि अदे, कानी पित्तडं वल्ल एन्नि लाभालु उंटायो चाला मंदिकि तेलियदु। ఎవరికైనా పిత్తు వస్తే వెంటనే పిత్తేయాలని, కానీ కొందరు దాన్ని బలవంతంగా లోపలే దాచుకుంటారు। సంతృప్తిగా పిత్తడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఎన్నోసార్లు రుజువు కూడా అయ్యింది। ఇప్పుడు పిత్తుతో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చని ఒక మహిళ నిరూపించింది। నిరూపించడమే కాదు, తన పిత్తులను అమ్ముకొని ఏకంగా 18.5 లక్షలు సంపాదించింది ఆ మహిళ। తన పేరు లస్ బొటానిస్ట్। తను పిత్తితే డబ్బులు రాలుతాయి, తన పిత్తుకు అంత డిమాండ్, తనను పార్ట్ ఆఫ్ కీన్ ఆఫ్ ది ఇంటర్నెట్ అని కూడా పిలుస్తారు। నేను ఈ బిజినెస్ను గత 3 ఏళ్లుగా చేస్తున్నాను, నాకు రోజుకు చాలా డీల్స్ వస్తుంటాయి। నేను పిత్తితే క్లయింట్స్ నాకు ఫోన్లు చేస్తారు, నేను చేసిందల్లా కెమెరా ముందు పిత్తడమే। ఒక్కసారి కెమెరా ముందు పిత్తాలంటూ ఒకరు ఆన్లైన్లో నన్ను అడిగారు, నాకు పిత్తే ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి అని లాస్ట్ చెప్పుకొచ్చింది। నా పిత్తు బాగుండేందుకు నేను తినే ఆహారం చాలా మార్పులు చేస్తుంటాను, బెస్ట్ క్వాలిటీ పిత్తు రావాలంటే బెస్ట్ ఫుడ్ తీసుకోవాలి కదా అని లాస్ అంటుంది। తను ఏదైనా పాలకు సంబంధించిన ఫుడ్ తీసుకుంటే తనకు పిత్తులు ఎక్కువగా వస్తాయట। తనకు అక్టోకోస్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ వల్ల పిత్తులు ఎక్కువగా వస్తాయట। ఒక్క పిత్తుకు తను $175 వరకు తీసుకుంటుందట। ఒకరోజైతే $4,000 కూడా సంపాదించిందట। ఇప్పటి వరకు కేవలం పిత్తుల ద్వారా $25,000 ఆమె సంపాదించింది, అంటే ఇండియన్ కరెన్సీలో 18.5 లక్షల రూపాయలు అన్నమాట। తను పిత్తే పిత్తు బెస్ట్గా మంచి సౌండ్గా వినబడడం కోసం తను కెమెరాతో పాటు మైక్రోఫోన్ను ముందు పెడుతుందట। ఒకసారి జార్లలో కూడా లస్ పిత్తుతుండడంతో జార్లలో పిత్తి కస్టమర్లకు పంపిస్తుందట। ఒక కస్టమర్ అయితే తన బొమ్మ మీద పిత్తాలంటూ రిక్వెస్ట్ పంపించాడట। రకరకాల కస్టమర్లు తనకు తగులుతారని, ఏది ఏమైనా నేను మాత్రం పిత్తుతో 2 చేతులు సంపాదిస్తున్నాను అని గర్వంగా చెప్పింది లాస్ట్. పిత్తుల్లో కూడా అనేక రకాలు ఉంటాయి, దాని కళలే వేరు। ఒక్కొక్క పిత్తు అయితే పుస్సు అనేది, ఒక్కొక్క పిత్తు అయితే పర్ర అనేది, ఒక్కొక్క పిత్తు అయితే అనేది। ఇలాంటి క్వాలిటీ పిత్తులు మరిన్ని క్వాలిటీ రావాలంటే నా పిత్తే అని చెప్పి చెప్తుంది లాస్ట్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకుంది। సో థ్యాంక్ యూ।